పొలిటీషియన్స్ తో మేడం ముందుకు చెయ్యి. ఉన్నా ఒక నిమిషం ఉన్నా. ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు. ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఉంటే ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో బాబు గారు రాష్ట్రాన్ని మంచి ప్రగతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. ఎందుకంటే మనం చూసాం, గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది. హైదరాబాద్లో కానీ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ, మళ్ళా గత 5 సంవత్సరాలు, ఇంతకుముందు 5 సంవత్సరాలు కానీ బాగా చేశారు. ఈయన అది మళ్ళా పునరుక్తిగా అవుతుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దుతారు. మోడీ గారు ప్రమాణస్వీకారం 9వ తారీఖు ఉంటుందం వల్ల మంది 12వ తారీఖు ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకైతే ఇంకా అధికారికంగా సంకేతాలు ఏం రాలేదు. 12వ తారీఖు ఉండవచ్చు. ఇవాళ మనం చూసాం, ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమి భ్రమణాన్ని విజయం సాధించింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతూ ఉంది. మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు. రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ, లేకపోతే వాళ్ళకి మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం. ఇవాళ మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం అని చెప్పి భావిస్తున్నాం.